ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, అణువణువు వెళ్ళి అనారోగ్యం తొలగిస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు చేస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో ఉన్నటువంటి అనేక దుఃఖీ ఆత్మలకి ప్రశాంతత ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న పరమశివుని నుండి ఎంత దూరం, చాలా దూరం. అక్కడి నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక పరమశివుని దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన లోనిచ్చిన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, అణువుకి వెళ్ళి అనారోగ్యాన్ని తొలగిస్తున్నట్లు, మనసుకి అద్భుతమైన ప్రశాంత శక్తి ఇస్తున్నట్లు, బుద్ధికి ధైర్యము ప్రసాదిస్తున్నట్లు, సంస్కారానికి త్యాగము చేయాలని సంకల్పం ఇస్తున్నట్లు అలవాటు చేస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి ప్రపంచంలో ఉన్న అశాంతి దుఃఖి ఆత్మలకి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి.
ఈరోజు వినాశ సమయంలో ఎవరు ఎలా ఉన్నా అంతిమ వినాశ సమయంలో అందరినీ బాబా ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంటే పరంధామకి తీసుకెళ్ళిపోతారు. అందులో చిన్న పిల్లలు ఉంటారు కదా, అప్పుడే జన్మ తీసుకున్న పిల్లలు ఉంటారు, 2-3 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఉంటారు, 10 సంవత్సరాల లోపు గల వాళ్ళు ఉంటారు, 12-13 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు గల వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు వాళ్ళుగా ఉంటారు. వాళ్ళందరికీ శివబాబా ఒక దివ్య అలౌకిక శక్తి ఇచ్చి వాళ్ళ నోటంబడు భగవంతుడా భగవంతుడా శివ పరమాత్మడని తెలియచ్చు తెలియకపోవచ్చు వాళ్ళకి. ఓ భగవంతుడా అనే సంకల్పం చేసుకుంటూ వాళ్ళని బాబాని స్మృతి చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నట్లు అనిపించేసుకోండి. పరంధామాకి బాబా తీసుకెళ్తున్నట్టు అనిపించేసుకో. అంతిమంలో రోకలంత ధారతో వర్షం కురుస్తుంది. ఒక్కొక్క వర్షపు ధార ఏనుగు తొండమంతా, అంటే రోకలంత ధారతో వర్షం ఉంటుందని చెప్పారు బాబా. ఇంకప్పుడు ఏమి ఉండవు, ఏముంటాయి, ఏమి ఉండవు మన కదా, మన ఏముంటాయి, ఏమి ఉండవు. మరి కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది నడి వయసులో ఉంటారు, కొంతమంది యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, కొంతమంది అప్పుడే జన్మ తీసుకున్నటువంటి కొన్ని నెలలు గడిచిన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. చిన్నపిల్లలు ఏడుస్తారు పాపం, ఏమీ తెలియదు వాళ్ళకి, భయపడతారు. ప్రళయం వస్తుందని కూడా తెలియదు వాళ్ళకి. శివబాబా చంటి పిల్లలు భగవంతుడితో సమానం అంటారు కదా, కాబట్టి ఆ పిల్లలను కూడా అదృష్టవంతులుగా నువ్వు వాళ్ళకి ఏదో ఒక జ్యోతి సాక్షాత్కారం అవుతుంది, నాకు ఒక వెలుగు వస్తుంది, వాళ్ళకి అనుభవం చేయించి తీసుకెళ్ళండి బాబా పరంధాము ఆత్మల్ని. వాళ్ళ శరీరాలు వదిలేస్తారు కదా బాబా,
ఇచ్చే బాబా. అటువంటి దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుంది బాబా, దృశ్యం ఎవరు ఉండరు, అందరినీ తీసుకెళ్ళిపోతారు మీరు. ఒకేసారి దసరా ఉత్సవంలో అలా జరుగుతుంది కదా బాబా, అదే కదా ఇది గుర్తు, వెంట తీసుకెళ్తున్న దాని గుర్తు అదే కదా దసరా. దసరా ఉత్సవాలు కాబట్టి శివతండ్రి నెలలతో నిండిన చిన్నపిల్లల శరీరంలో ఆత్మ ఉంటుంది. పన్నెండు పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లల శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది, అందరి శరీరంలో ఉంటుంది. కానీ వీళ్ళకి ఇప్పటి నుంచి నేర్పించండి బాబా, మీరు కూడా తల్లిదండ్రులు నేర్పించేలాగా శివ పరమాత్మ అనుకో, శివ పరమాత్మ అనుకో, శివ పరమాత్మ అనుకో, చాలు కదా బాబా. అది మీ పేరులో కళ్యాణం మీముడి ఉంది, మీ నామంలో నామ తీరం చేరిపోద్ది, మీ స్మృతిలో కష్టాలు తీరిపోతాయి. కాబట్టి ఈ లైవ్ వింటున్న వాళ్ళందరూ కూడా మీకు పిల్లలు మనవలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా వాళ్ళకి రోజు శివ పరమాత్మ అని అనుకోండి అయ్యా, మీకు ఎంతో పుణ్యం వస్తుంది. ఇంకెంతే ఇంకేం చెప్పకండి. భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద శివ పరమాత్మ అనుకుని సంకల్పం చేసి భోజనం చేయమనండి. పడుకునేటప్పుడు శివ పరమాత్మ గుడ్ నైట్ అని చెప్పి పడుకోమనండి. శివ పరమాత్మ గుడ్ మార్నింగ్ అని పొద్దున్న చెప్పి లేవమనండి. ఆ అలవాటు వాళ్ళకి అంతిమంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు, ఓ శివ పరమాత్మ, శివ పరమాత్మ, శివ పరమాత్మ, తండ్రి తండ్రి అంటూ వాళ్ళ శరీరం వదిలేస్తారు. అలవాటు నేర్పాలి మనం బాబా. చిన్నపిల్లలాగా అయితూ యుక్త వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు, లేవలేని వాళ్ళు, అనారోగ్యంతో కుమిలిపోతున్న వాళ్ళు, వాళ్ళందరినీ మీరు జాగృత చేసి సాక్షాత్కారం అవి మీరు ఇంటికి తీసుకెళ్ళండి బాబా. వాళ్ళకి పుణ్యం లేదా? మా పుణ్య ఖాతాలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ప్రసరించండి, ప్రసాదించండి బాబా. శివ బాబా తండ్రి, మరలా మీరు 5000 సంవత్సరాల వరకు ఈ భూగ్రహంలో పాత్ర అభినయించరా తండ్రి. శివతండ్రి, శివతండ్రి, మహానుభావ తండ్రి, ముసలి వాళ్ళు ఉంటారు కదా బాబా,
మంచం మీద పడున్న వాళ్ళు ఉంటారు కదా బాబా, వాళ్ళకి ఆ సమయము ఆ వినాశ సమయంలో అలజడైపోయి మంచం నుంచి లేవాలన్నా కూడా లేవలేరు. ఎవరినన్నా పిలుద్దామంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, చెల్లా చెదరైపోతారు కదా బాబా 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 శివ బాబా. ఆ ముసలి వాళ్ళకు కూడా ఆ వృద్ధులకు కూడా మీ స్మృతిని ఇప్పించి శుభపరందామా తీసుకెళ్ళండి బాబా. మీ స్మృతితో శరీరం వదిలేలాగా వాళ్ళకి అనుభవం చేయించండి బాబా. ముందుగా మీరు ఈ లైవ్ వింటున్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఎవరెవరు ఏ వయసు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇదే ఈరోజు నుండి రోజు ఒక పచ్చాలి అనుకోమ్మా. శివపరమాత్మ అని అనుకో. శివపరమాత్మ 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 తండ్రి, శివపరమాత్మ తండ్రి, శివపరమాత్మ తండ్రి, శివపరమాత్మ తండ్రి, శివపరమాత్మ తండ్రి, శివపరమాత్మ తండ్రి, శివపరమాత్మ తండ్రి అని రోజుకి అప్పుడప్పుడు ఒక 10 సార్లు అయినా అనుకోండి అయ్యా అని చెప్పండి. శివుడు మనల్ని రక్షించాడు, శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు, మనకు రక్షణగా ఉంటాడన్నారనుకోండి వాళ్ళకి ఆ సమయంలో అది జ్ఞాపకం వస్తుంది. ఉప్పు నుంచి అభ్యాసం ఉంటుంది కదా. మనకు చెప్పారు కదా బాబా ఏమని, చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి అని. కాబట్టి ఆ తండ్రి యొక్క పరిచయాన్ని సింపుల్గా శాంపుల్గా సూపర్గా అనుభవం చేయించి చెప్పండి. భగవంతుడు ఇలా జ్యోతి కింద ఉంటారమ్మా, మీ ఇంట్లో వృద్ధులకి చెప్పండి, యుక్త వయసు వాళ్ళకి చెప్పండి, పిల్లలకి చెప్పండి, ఇలా వినాశనం అవుతుందని చెప్పకండి. ముందు అలాగ ట్రైనింగ్ ఇవ్వండి కొన్ని నెలలు, ఆ తర్వాత చెప్పండి. అర్థమైందా? మనం ట్రైనింగ్ ఇస్తే, మనం అభ్యాసం చేయించే ప్రయత్నం చేస్తే శివబాబా తప్పకుండా ఆ సమయంలో వాళ్ళకి సహయోగం చేస్తారు. మనం చేయకుండా ఆయన చేయరు. కాబట్టి మనసేవ అంటే ఇదే. మన మనసులో ఒక దయాభావన ఉత్పన్నం అవ్వాలి, కళ్యాణకారి భావన ఉత్పన్నం అవ్వాలి, విశ్వంలో ఉన్న సర్వాత్మల పైన దయావర్షం కురవాలి, విశ్వపిత అయిన పరమాత్మతో ఆత్మిక సంభాషణ చేయాలి. ఆయనకి అన్నీ తెలుసు, కానీ మనం సంకల్పం చేస్తే సిద్ధించేలాగా వరదానం ఇస్తారు ఆయన. మనం సంకల్పం చేయకుండా ఆయన చేయరు కదా. ఆయన చేయాలంటే మనం ఎందుకు ఎప్పుడో చేసేద్దరు ఆయన. భాగ్య విధాతకి భాగ్యం ఎందుకు? కాబట్టి మన సంకల్పమే విశ్వానికి సంపద అవుద్ది, మన దృష్టే విశ్వాన్ని తేజంగా తయారు చేస్తుంది. బాబాతో మనం చెప్పుకునే ఈ ఆత్మీక అంతర్ముఖి సంభాషణే
అనంత విశ్వాన్ని పరివర్తన చేస్తుంది. బాబా అప్పుడే డెలివరీ అయినటువంటి బిడ్డ కూడా ఉంటారు కదా బాబా, ఆ రోజు ఉంటారు కదా, అప్పుడే కళ్ళు తెరిచి భూమి మీద పాత్ర అభినయించడానికి వచ్చిన బిడ్డ కూడా మరి మీరు ఎలా చేస్తారో, ఆ బిడ్డ కూడా నిన్ను స్మరణ చేయాలి. ఎలా జరుగుతుంది బాబా అది? ఒక మెరుపులాగా చూపించు బాబా వాళ్ళకి. మెరుపులా కనపడండి మీరు, వాళ్ళు అనుభవం చేసేసుకుంటారు. చిన్నపిల్లలు చూస్తారు కానీ మాట్లాడలేరు కదా. కాబట్టి మన తోటి గృహంలో ఉన్న వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి రోజుకొకసారి పొద్దున్నే లేచిన వెంటనే శివపరమాత్మ అనుకోమనండి, పడుకునేటప్పుడు అనుకోమనండి శివపరమాత్మ అని, భోజనం చేసేటప్పుడు శివపరమాత్మ అనుకోమనండి, మధ్య మధ్యలో దాహం వేస్తే మంచినీళ్ళు ఎలాగ తాగుతామో అలాగ శివపరమాత్మ అనుకోమనండి. చక్కగా వాళ్ళకి ఆ అభ్యాసము మీరు జ్ఞాపం చేస్తుండాలి. రెండేసి రోజులకు ఒకసారి రోజు జ్ఞాపం చేయాలి, అనుకున్నా బాబు ఈరోజు శివపరమాత్మ అని జ్ఞాపకం చేస్తుండే వాళ్ళు. బాబా మరి వాళ్ళందరికీ మీరు ఎలాగ తీసుకెళ్తారో, వాళ్ళందరూ మీ స్మృతిలో పరంధామకు రావాలి కదా బాబా, సూక్ష్మతం నుంచి దాటి పరంధామకు రావాలి. మీరు వెంట తీసుకెళ్తారు, వీళ్ళు మర్చిపోయారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి దయాసాగరుడు నీవు, పరమ పవిత్రుడవు నీవు, కోటి లోకాలకి అధిపతివు నీవు, లెక్కలేనన్ని ఆత్మలకి తండ్రివి నీవు కదా బాబా. వాళ్ళకి పుణ్యం లేదనుకోండి బాబా, మాకు పుణ్యం ఉంది, మేము తప్పకుండా పుణ్యాత్ములమే. మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ఇస్తే మా పుణ్యం కూడా పెరుగుతుంది కదా బాబా, ఇస్తేనే పెరుగుతుంది కదా, ఇవ్వకుండా దాచుకుంటే పెరగదన్నావు కదా. మా బాబా పిల్లల్లో ఉన్న పుణ్యాత్మలు, ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఉన్న పుణ్యాత్మలందరి పుణ్యాన్ని ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళని పావనం చేయండి శివబాబా, ఇటువంటి మహాద్భుతం చేయండి బాబా. ఈరోజు మనస సేవ ఏం చేయాలనుకుంటే మీరే ఇచ్చారు కదా, చిన్నపిల్లలాగా అయితే చిన్నపిల్లలకి చేయమన్నారు, మళ్ళీ కూర్చున్నప్పుడు యుక్త వయసు వాళ్ళకి, వృద్ధులకి, అనాథులకి, వీళ్ళందరికీ కూడా చేయమన్నారు. బాబా అనాథాశ్రమాలు ఎన్నున్నాయో ప్రపంచంలో, వాళ్ళందరికీ ఒక్కొక్క పుస్తకం ఇచ్చేసి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అప్పుడు అలాగే తప్పకుండా అనుకుంటారా బాబా? అలాగనుకుని కూడా 30 కోట్లకు వచ్చేస్తారు కదా. మంచి పాయింట్ చెప్పారు బాబా మీరు, అంటే వృద్ధాశ్రమంలో వాళ్ళకు కూడా పుస్తకాలు ఇచ్చి శివపరమాత్మ అనుకోండి, శివపరమాత్మ అనుకోండి అని ఆ కంత చెప్తే చాలు వాళ్ళకి, వాళ్ళకి కదా బాబా. అందరు పంపించండి, మరి ఎవరెవరిని పంపించారో వృద్ధాశ్రమాలకి ఆ పుస్తకాలు ఇచ్చి శివపరమాత్మ అనుకోమ్మా,
శివపరమాత్మను భోంచేసేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, అటు ఇటు తిరుగుతూ కూడా శివపరమాత్మ శివపరమాత్మ తండ్రి తండ్రి అనుకోమంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా. థ్యాంక్ యూ బాబా, చక్కగా ఇలాగా ఒక అర్ధ గంట మనసు సేవ చేయించండి బాబా. వృద్ధులకి ఈ లైవ్ వింటున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా మనసు సేవ చేసుకోండి. ఇలాగా మనసు సేవ తర్వాత నోటితో చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి బంధువులకి. అది తప్పకుండా ఆ అభ్యాసము వాళ్ళ అంతిమలో అలవాటయ్యి ఓ శివపరమాత్మ వర్షం వచ్చేస్తుందో, శివపరమాత్మ భూకంపం వచ్చేస్తుందో, శివపరమాత్మ 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 అంటారు. అంతే, వాళ్ళు తప్పకుండా 30 కోట్లు ప్రజలు రావాలి త్రేతయుగంలో. ఎవరికి చెప్పాం మనం జ్ఞానం? శివపరమాత్మని ఎవరికి చెప్పాం? చెప్పలేదు. వచ్చేస్తారు వాళ్ళందరూ. సంకల్పం చేసుకోండి బాబా, త్వర త్వరగా అందరినీ కాపాడి సర్వకాల సర్వావస్థలందు రక్షించి పావనం చేసి ముందుకు తీసుకెళ్ళండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, సర్వేశ్వరుడైన నీవు సర్వకాల సర్వావస్థలందు సర్వమానవాల్ని కాపాడి రక్షించండి ప్రభు. ప్రభు ఓ ప్రియమైన తండ్రి, మధురమైన తండ్రి బాబా, శివతండ్రి మీరు తప్ప ఇంకెవ్వరూ ఎవరిని కాపాడలేరు బాబా. ఒకళ్ళు ఒకళ్ళని కాపాడలేరు, మీరే తప్ప. కాబట్టి శివబాబా, ఓ మధురమైన బాబా, నా ప్రియమైన బాబా, అద్భుతమైన తండ్రి, అవినాశి తండ్రి, అందరి తండ్రి, అన్ని ధర్మాలకి ఏకైక తండ్రి, సర్వాత్మలకి తండ్రి అయిన ఓ తండ్రి, అందరికీ గతి సద్గతి ముక్తి జీవనముక్తి పునర్జన్మల ప్రాప్తి ప్రసాదించండి బాబా, ప్రసాదించండి బాబా. కోటి లోకాలు ఉన్నాయంటారు, కొన్ని లోకాల్లో కొన్ని సౌర కుటుంబాల్లో సృష్టి అంటే ఒక కాంతి, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, ప్రకృతి ఉంటుంది. ఆ సౌర కుటుంబంలో సత్యయుగము త్రేతయుగము ద్వాపర కలియుగాలు నడుస్తుంటాయి. కొన్ని ఆత్మల పరంధామాలు ఉంటాయి, వాళ్ళ తరపుని ఇక్కడ శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్న వాళ్ళ తరపుని, ప్రకృతి తరపుని ఆ సౌర కుటుంబాల్లో ఉన్న ప్రకృతి తరపుని, మూగ జీవరాశుల తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు బాబా, శివబాబా తండ్రి. అలాగే కొన్ని లోకాలు ఇలా ఉంటాయి బాబా, కొన్ని లోకాలు సంగమ యుగం నడుస్తుంది. ఆ సంగమ యుగంలో అన్ని ఆత్మలు కిందకి దిగిపోతాయి, పాత్ర అభినయిస్తాయి, అప్పుడు మీరు వస్తారు, కొన్ని సంవత్సరాలు నడిపిస్తారు. కొంతమంది వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, దేహ బంధన లేకుండా సూక్ష్మతల్లో ఉంటారు. వాళ్ళ తరపుని కింద పాత్ర అభినయిస్తున్న వాళ్ళ తరపుని, ఆ సౌర కుటుంబాల్లో ప్రకృతి తరపుని, జీవరాశుల తరపుని మీకు లెక్కలేనని ధన్యవాదాలు శివబాబా తండ్రి. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి బాబా.
వాళ్ళు నడిపే సేవ కోసం వాళ్ళకి ఇచ్చే సాధనాలు కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి శివబాబా. అప్పుడే విశ్వం యొక్క కాంతి కిరణాలు ప్రజ్వలితాయి. ఆ వాహనాన్ని ఎలా అయితే నడుపుతున్నారో అలాగే ఈ విశ్వాన్ని కూడా నడపండి బాబా మీ శక్తి కిరణాల ద్వారా. శివబాబా, కోటి పుస్తకాల సేవ కొత్త వాళ్ళు చేస్తున్నారు, పాత వాళ్ళు చేస్తున్నారు, అజ్ఞానులు చేస్తున్నారు, జ్ఞానులు చేస్తున్నారు, ఉత్సాహ ఉల్లాస వాళ్ళు చేస్తున్నారు, వృద్ధులు చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, మాతలు చేస్తున్నారు, ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, మాయను ఎదుర్కొనే శక్తి, ధైర్యము, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు ప్రసాదించండి. వాళ్ళకి మీరు ఇచ్చే సేవా సాధనాలు, వృత్తి కోసం ఇచ్చే సాధనాలు కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిచేలాగా మీరు వరదానం ప్రసాదించండి బాబా. అప్పుడు ఆ శక్తికిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచం అంతా నలుమూలలోకి వెళ్ళిపోయి అందరూ నీ పిల్లలైపోతారు. ఓ ప్రభు వచ్చేవా, ఓ శివ పరమాత్మ వచ్చేవా, ప్రభు నీ లీల ఎంత గొప్పదా అని అంటారన్నావు కదా బాబా లాస్ట్ని వాణిలో. ఆ ధ్వనిని, వాళ్ళకి అదృష్టాన్ని, వాళ్ళకి అలా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.